हिंदुस्तान में मोदी सरकार के आने के बाद करोड़ों लोग फिर से गरीबी में घुस गए हैं। भारत देश नरेंद्र मोदी प्रभुत्व तरह चाला मंदी मल्ली निरुपेदल अयिपोयारु। इसीलिए हम एक नारी न्याय कानून लाएंगे। अंदुकोसमे नारी न्याय अंटे महिललकु न्याय मैं तीसुकुराबोतुन्नामु। नारी न्याय हिंदुस्तान के हर गरीब परिवार की एक महिला के बैंक अकाउंट में साल में 1,00,000 रुपये डालेगी। ये नारी न्याय लो महिला की अन्य न्याय लो प्रति कुटुंब लो महिला की समस्या की 1,00,000 रुपये मना चेस्तुन्नानु। ये क्रांतिकारी कदम है। ఇది విప్లవాత్మక మార్పు తీసుకోవాలని సమాజంలో చెప్పిన మనం చేస్తున్నాను। ఇస్సే పూరే దేశ్ కా చెహరా బదల్ జాయేగా। దేశం యొక్క ముఖ చిత్రం దీని ద్వారా మారబోతుందని చెప్పిన మనం చేస్తున్నాను। ఆప్ సోచియే హిందుస్తాన్ కే సబ్సే గరీబ్ పరివారో కో కమ్ సే కమ్ 1,00,000 రూపాయ సీదా బ్యాంక్ అకౌంట్ మే కాంగ్రెస్ పార్టీ కీ సర్కార్ దేనే జా రహీ। ఆలోచన చేయండి, నిరుపేద కుటుంబాలకి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను। ఇస్కా మత్లబ్ హిందుస్తాన్ మే కోయి భీ ఏసా పరివార్ నహీ హోగా జిస్కీ ఆమ్దనీ 1,00,000 రూపాయ ప్రతి సాల్ నహీ హోగీ। అంటే మొత్తం భారతదేశంలో ఒక్క కుటుంబానికి కూడా ఆదాయం సంవత్సరం ఆదాయం 1,00,000 రూపాయల కంటే తక్కువ ఉండబోదు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను। తీసరా